రైతన్నల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. బీమా సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కట్టా ఉంది. నేరుగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్ చేయిస్తా ఉన్నాం. ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతన్నను కూడా ఇన్సూరెన్స్ పథకంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. చంద్రబాబు హయాంలో విత్తనాలు కలిపి ఫర్టిలైజర్స్ కలిపి పెస్టిసైడ్స్ కలిపి ఈ కలిపి ఉన్నవి వేసుకుని రైతులందరూ కూడా నష్టపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర మొత్తం మీద ఈ కలిపిని అరికట్టేందుకు ఎన్ని ల్యాబులు ఉన్నాయి అని చెప్పి చూస్తే కేవలం 12 ల్యాబులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల నియోజకవర్గానికి ఒకటి చొప్పున 147 ల్యాబులు ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ కనిపిస్తా ఉన్నాయి. ఇందులో 70 ల్యాబులు ఇప్పటికే పూర్తి అయిపోయి ఇవాళ ఇప్పటికే రైతన్నలకు సేవలు అందిస్తా ఉన్నాయి. మరో 77 ల్యాబులకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో సంబంధించిన ల్యాబులు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి గమనించినట్టయితే జిల్లా స్థాయిలో 2 ల్యాబులు, ప్రాంతీయ స్థాయిలో 4 ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా ఇవాళ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే అప్పటిలో ఆ పంటను పట్టించుకునేవాడు లేదు. ఇన్పుట్ సబ్సిడీ అని పేరుకు మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ అది ఎప్పుడొస్తుందో తెలీదు, ఎవరికి వస్తుందో తెలీదు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులుగా ఉండేటివి. చివరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017-18 కాలానికి సంబంధించిన అక్షరాల 2558 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితులు కూడా చూశాం. కానీ ఈ రోజు గమనించమని అడుగుతా ఉన్నా, ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల 2,80,085,000 మంది రైతులకు ఇప్పటికే 1,800 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద మనం ఇవ్వడం జరిగింది. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈరోజు డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఆ రైతన్నల పేర్లతో సహా వాళ్ళ ఈ క్రాప్ డేటాతో సహా సోషల్ ఆడిట్ కోసం పెట్టి మరీ ప్రతి రైతన్నకు ఈరోజు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఇన్సూరెన్స్ కానీ, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రతి రైతన్నలకు కూడా క్రమం తప్పకుండా ఎప్పటిలోగా రావాలో అప్పటిలోగా వచ్చే ఒక గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్షరాల 10,778 ఆర్బీకే కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాయి. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు అడుగడుగునా కూడా రైతన్నకు తోడుగా అండగా ఉంటూ ఈ ఆర్బీకే కేంద్రాలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ అన్నది ప్రతి గ్రామంలోనూ ఈరోజు నమోదవుతా ఉంది. ఈ క్రాపింగ్ డేటా ఆధారంగా ప్రతి రైతన్నకు కూడా ప్రతి పథకము కూడా ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలకు తావు లేకుండా ప్రతి పథకము కూడా రైతన్నకు నేరుగా కూడా ఈరోజు అందే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. పొరపాటున ఏదన్నా రైతన్న దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే గతంలో కనీసం ఆత్మహత్య చేసుకున్నాడు అన్న సానుభూతి కూడా ఉండేది కాదు. అసలు ఆ మనిషి రైతే కాదు అనే మాటలు వినిపించేటి. కానీ ఈరోజు ఏ రైతైనా పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఏ రైతైనా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులే వస్తే వెంటనే ఆర్బీకే కేంద్రాలు స్పందిస్తూ ఉన్నాయి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఈరోజు గర్వంగా మీ బిడ్డ చెప్పగలుగుతున్నాడు, ఈరోజు రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకం ఉండి
పొరపాటున ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని రైతు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక రైతనలే కాదు, సీసీఆర్సీ కౌలు రైతు కార్డు ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఇదే మాదిరిగానే ఏదైనా దురదృష్టవశాత్తు పొరపాటు ఏదైనా జరిగితే ఆ రైతు కుటుంబం తల్లడిల్లిపోకుండా ఆ రైతన్నకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆర్బీకేను ఒక యూనిట్ గా తీసుకుని ఎక్కడ ఎవరు కూడా మిగిలిపోకుండా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. పగటి పూటే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ కనీస మద్దతు ధర ఇచ్చి పంటలు కొనుగోలు చేయడం కానీ చివరికి ఆక్వా రైతులను సైతం ఆదుకోవడం కానీ రైతులను భాగస్వాములుగా చేస్తూ ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్లు ఏర్పాటు చేయడం కానీ ఆర్బీకే స్థాయిలోనే పనిముట్లన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండేట్టుగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ఇవ్వడం కానీ పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా అమూల్ సంస్థను తేవడం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో విప్లవాత్మిక మార్పులు ఈరోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అయితే మన కర్మ ఏమిటి అనంటే ఇంత గొప్ప మార్పులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా కూడా పండ్లు పండించే చెట్టు క్రిందనే రాళ్లు పడతాయన్నట్టుగా మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మీ అందరికీ తెలుసు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంత మంచి జరుగుతూ ఉన్న విషయాలన్నిటికీ కూడా ఈరోజు ఎల్లో మీడియాలో రావు. ఈరోజు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నారో కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. వీళ్ళ చేతుల్లోనే మీడియా ఉంది, వీళ్ళు చెప్పిందే రాతలు, వీళ్ళు ఏది చూపిస్తే అదే జరుగుతూ ఉన్నట్టు భ్రమ కల్పించవచ్చు అనే గర్వం వీరిలో విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీడియా అన్నది న్యాయంగా ధర్మంగా లేదు. ఈరోజు కేవలం వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలోకి ఎలా తీసుకుని రావాలి అని చెప్పి ఈరోజు కుతంత్రాలు పండుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలోనే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి నేనంతా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆనాడు ఈనాటికి తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రోజుటి కన్నా ఈరోజు మన బ్రతుకులు బాగున్నాయా లేదా అన్నది ఎవడో చెబితేనో, ఏ ఈనాడు చెబితేనో, ఏ ఆంధ్రజ్యోతి చెబితేనో, ఏ TV5 చెబితేనో, లేదా ఏ దత్తపుత్రుడు చెబితేనో నమ్మద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ జీవితాలు బాగున్నాయా లేదా, ఆ రోజుటికి ఈ రోజుటికి తేడా ఉందా లేదా అన్నది ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని మీరే ఆలోచన చేసి మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి, ఎలా ఉన్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. గతంలో పరిపాలన ఎలా ఉంది అన్నది మీ అందరికీ కూడా చూసిన వాళ్ళే. మీ అందరితో కూడా నేను ఒకే ఒక చిన్న విషయం ఒక్కటి చెప్పి సెలవు తీసుకుంటా. మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని చెప్పి ప్రేరేపిస్తా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం రైతుల కోసం ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో మీ బిడ్డ అక్షరాల 133,527 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల కోసం ఖర్చు చేయగలిగాడు. మీ ప్రభుత్వం ఇది, మీ ప్రభుత్వంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి
ఇప్పటిదాకా ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో అక్షరాల 174,931 కోట్ల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి ఇవ్వగలిగాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు పోతా ఉంది. మరి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. మరి అప్పటిలో కూడా ఇదే రాష్ట్రం, అప్పటిలో కూడా ఇదే బడ్జెట్, అప్పులు చూస్తే అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా తక్కువే. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు? మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పట్లో కేవలం నలుగురే నలుగురు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, వీళ్ళు మాత్రమే దోచుకో పంచుకో తినుకో డిపిటీ అనే పథకం ఆ రోజు అమలయ్యేది. ఈరోజు మీ బిడ్డ హయాంలో డిబిటీ అంటే నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ అకౌంట్లోకి డబ్బు వస్తా ఉంది. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో ఆ నలుగురు మాత్రమే దోచుకో పంచుకో తినుకో అన్న వ్యవస్థ నడిస్తే అప్పట్లో ఎవడు రాయడు, అప్పట్లో ఎవడు టీవీలలో చూపించరు, అప్పట్లో ఎవడు ప్రశ్నించడు. కారణం వీళ్ళంతటిది గజదొంగల ముఠ కాబట్టి. ఈరోజు మీ బిడ్డ హయాంలో ఇక్కడ నేరుగా బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు వస్తా ఉన్నా. మార్పును ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుకుంటూ దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, ఇలాంటి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే మనస్తత్వం ఉన్న మీడియా సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా కూలిపోవాలని, దేవుడి దయతో మంచి నిలబడాలని, ప్రజలందరికీ కూడా అన్ని ప్రాంతాలకు కూడా మంచి జరిగే పరిస్థితులు రోజులు ఇంకా రావాలి అని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి బటన్ నొక్కి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాను.